ఈసారి ఎక్కువగా బిగ్ బాస్ లో కొత్త వారే కనిపిస్తున్నారు. కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన నటులు పృథ్వీరాజ్ శెట్టి ఒకరు. నిజానికి పృథ్వీరాజ్ శెట్టి కూడా చాలా వరకు కొత్త మొహమని చెప్పాలి, కానీ ప్రేక్షకులకు మాత్రం బాగా కనెక్ట్ అయ్యాడు. దీంతో ఇతని గురించి తెలుసుకునేందుకు జనాలు తెగ సెర్చ్ చేస్తున్నారు. మరి పృథ్వీరాజ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను తెలుగు ఇండస్ట్రీకి ఎలా పరిచయం అయ్యాడు, బిగ్ బాస్ అవకాశం ఎలా వచ్చింది, బిగ్ బాస్ లో అతను తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంత వంటి నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. మరి ఇక్కడ పృథ్వీరాజ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఫటాఫట లైక్ కొట్టేయండి. ప్రతి సీజన్ లో ఖచ్చితంగా బాడీ బిల్డర్ లాంటి కంటెస్టెంట్ ఉండడం అనేది బిగ్ బాస్ రూల్స్. అలా ఇప్పటి వరకు మంచి జిమ్ బాడీ సెలబ్రిటీస్ ఈ షోకి తీసుకువచ్చి వారికి మంచి గుర్తింపు అయితే అందించాడు బిగ్ బాస్. అలా పృథ్వీరాజ్ శెట్టి కూడా ఒకరని చెప్పాలి. చూడడానికి మంచి పర్సనాలిటీ మాత్రమే కాదు, అతని లుక్స్ కూడా అమ్మాయిలకు బాగా ఫిదా చేస్తూ ఉన్నాయి. ఇక ఈ హ్యాండ్సమ్ గాయ్ కర్ణాటకలోని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాడు. ఇతను తన స్కూలింగ్ మొత్తం బెంగళూరు కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత హైయర్ స్టడీస్ కూడా కాసరగాడ్ ఉడిపి జిల్లాలో కంప్లీట్ చేశాడు. అయితే పృథ్వీరాజ్ శెట్టికి చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ పైన బాగా ఇంట్రెస్ట్ ఉండేది. దీంతో కాలేజ్ రోజుల్లోనే ఫ్యాషన్ షోలో పాల్గొనేవాడు. ఇక తన స్టడీస్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఎలాగైనా ఫ్యాషన్ ఇండస్ట్రీలో సెటిల్ అయి తన కెరియర్ ని బాగా బిజీ అవ్వాలని అనుకున్నాడు. అలా అనుకున్నట్లుగానే అతను ఫ్యాషన్ రంగంలో అడుగుపెట్టి పలు ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేశాడు. ఇక ఈ ఫీల్డ్ లో పృథ్వీకి కొంత గుర్తింపు రావడంతో ఇదే సమయంలో అతనికి నటన పైన ఇంట్రెస్ట్ పెరగడంతో సినిమాలు సీరియల్స్ లో నటించాలని అనుకున్నాడు. ఎలాగైనా ఒక మంచి నటుడు అవ్వాలని ఫిక్స్ అయ్యాడు. దీంతో కన్నడ ఇండస్ట్రీలో తన లుక్ ని పరీక్షించుకోవాలని సినిమాలో నటించడానికి కోసం బెంగళూరుకి షిఫ్ట్ అయ్యాడు. అక్కడ జరిగే ఆడిషన్స్ లో పాల్గొని తన టాలెంట్ ని అందరి ముందు బయట పెట్టేసేవాడు. దీంతో అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఆడిషన్స్ లో పాల్గొంటూనే ఉండేవాడు. అలా ఓ ఆడిషన్ లో సెలెక్ట్ అవ్వడంతో పృథ్వీకి చిన్న చిన్న పాత్రలో అవకాశాలు వచ్చాయి. దీంతో చిన్న పాత్ర అయినా సరే ఆ తర్వాత వాటంతట అవి పెద్ద పెద్ద పాత్రలో అవకాశాలు వస్తాయని ఆశాభావంతో నటించారు. దీంతో మెల్లమెల్లగా సీరియల్స్ లో కూడా ఆఫర్స్ వచ్చాయి. అలా వచ్చిన అవకాశాలని అసలు మిస్ చేసుకోకుండా ప్రతి దాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. అలా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు పృథ్వీ. ఇక పృథ్వీకి మొదట అర్ధాంగి అనే కన్నడ సీరియల్లో మెయిన్ రోల్ లో అవకాశం వచ్చింది. ఇందులో తన యాక్టింగ్ తో కన్నడ ప్రేక్షకుల్ని ఫిదా చేశాడు. ఇలా కన్నడ ఇండస్ట్రీలో బాగా బిజీగా ఉన్న సమయంలో అతని నటనకి లుక్స్ కి తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా కాల్స్ వచ్చాయి. దీంతో పృథ్వీరాజ్ శెట్టి తెలుగులో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నాడు. అలా బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వచ్చాడు. అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యాడు పృథ్వీ. తెలుగులో దొరసాని, మావారు మాస్టారు వంటి సీరియల్స్ లో నటించి తన నటనతో అందరినీ మెప్పించాడు. అంతేకాకుండా నాగపంచమి అనే సీరియల్లో కూడా నటించి అందులో తన యాక్టింగ్ స్కిల్స్ తో తెలుగు ప్రేక్షకుల్ని అభిమానులుగా మార్చుకున్నాడు. అయితే హైదరాబాద్ కు వచ్చిన మొదట్లో పృథ్వీకి తెలుగు అంతగా రాకపోయేది. అలా భాషా పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కానీ రాను రాను తెలుగు సీరియల్స్ లో చేయడంతో ఇప్పుడు తెలుగు పర్ఫెక్ట్ గా నేర్చుకున్నాడు. తెలుగులో కేవలం సీరియల్స్ లోనే కాకుండా ఒక మూవీలో కూడా నటించాడు. ఇక పృథ్వీకి తెలుగులో ఎక్కువగా నాగపంచమి సీరియల్లో బాగా గుర్తింపు వచ్చింది. ఇక నీతో అనే డాన్స్ షోలో కూడా పాల్గొన్నాడు పృథ్వీ. ఇందులో తన డాన్స్ పర్ఫార్మెన్స్ తో యువతను బాగా ఆకట్టుకున్నాడు. అటు కన్నడ ప్రేక్షకులే కాదు, ఇటు తెలుగు ఇండస్ట్రీలో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోస్ ని అప్లోడ్ చేస్తూ ఉంటాడు. అలా తన జిమ్ బాడీని చూపిస్తూ మరింత రెచ్చగొడుతూ ఉంటాడు. అలా ఇతనికి సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక బిగ్ బాస్ లో అడుగు పెట్టిన తర్వాత ఫాలోవర్స్ సంఖ్య మరింత పెరిగిందని చెప్పాలి. ఇదే సమయంలో అతని లుక్స్ కి, స్టైల్ కి, అతని స్కిల్స్ కి బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చింది. ఇక వచ్చిన ఆఫర్ ని అసలు మిస్ చేసుకోకూడదని తన కెరియర్ ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అని బిగ్ బాస్ షోకి ఎన్నో ఆశలతో అడుగు పెట్టాడు. ఇక వచ్చిన మొదటి రోజే నాగార్జున ముందు తనకు సినిమాలో నటించాలని ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉందని, అది కూడా విలన్ పాత్రలో చేయాలని ఉందని అన్నాడు. అలా తన గురించి కొన్ని విషయాలను చెప్పుకుని తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతూ హౌస్ లోకి అడుగు పెట్టాడు. అయితే అడుగు పెట్టిన మొదటి రోజే పృథ్వీరాజ్ బాగా సైలెంట్ గా కనిపించాడు. అంతేకాదు మొదటి వారంలో నామినేట్ అయ్యాడు. ఇక ఇతడు ఎక్కువ రోజులు కూడా ఉండడని అనుకున్నారు. కానీ ఆ తర్వాత గేమ్స్ లో బాగా యాక్టివ్ గా ఉంటూ రాను రాను తను అందరి దృష్టిలో పడ్డాడు. ఇక బిగ్ బాస్ లోకి వచ్చినందుకు పృథ్వీరాజ్ కి వారానికి 2 లక్షల రూపాయలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సీరియల్స్ లో మాత్రం ఒక్క రోజుకి 6,000 నుంచి 7,000 వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే పృథ్వీరాజ్ ఇప్పటి వరకు 1.5 కోట్ల వరకు ఆస్తులను సంపాదించాడట. అతనికి తన ఊర్లో సొంతంగా ఒక పెద్దలున్నట్లు తెలుస్తోంది. అలాగే భారీగా విలువ చేసే 2 లగ్జరీ కార్లు, ఒక బైక్ ఉందని తెలుస్తోంది. ఇక హైదరాబాద్ లో షూటింగ్స్ కోసం ఉండడానికి ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొన్నాడట. ఇక పృథ్వీరాజ్ తన స్ట్రాటజీతో బిగ్ బాస్ హౌస్ లో ఎన్ని రోజులు ఉంటాడో, తర్వాత తన కెరీర్ ఎలా ఉంటుందో వేచి చూడాలి. మరి మీకు కూడా పృథ్వీరాజ్ అంటే ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.